దుఃఖాన్ని ఇష్టపడే మనుషులు ఎవరు ఉంటారు చెప్పండి? అందుకే పేతురు గారు 1 పేతురు 1:6 ఇలా అంటాడు, ఇంకా కొంచెం కాలం మాత్రమే ఈ దుఃఖము మీతో ఉంటుంది, మీ నిందకు ప్రతిగా ఊదండను ప్రభువు ఇస్తాడు అని అంటాడు. ప్రభువారు తన ప్రసంగంలో అయితే మత్తయ్య 5:4 అంటాడు, దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని అంటాడు. సగటు మనిషి అయితే దుఃఖము నుండి కష్టము నుండి శ్రమల నుండి ఎప్పుడు విడుదల పొందుకుందుమా అని చూస్తూ ఉంటాడు. ఈ సుఖము దుఃఖము ఎలాంటివంటే, ఒక గుడ్డివాడిని నువ్వు భోజనానికి పిలిస్తే 2 పీటలు వేయమని పెద్దలు చెప్తారు. ఎందుకంటే వాడు ఒంటరిగా రాలేడు, వాడికి తోడుగా వాడికి దారి చూపటానికి ఇంకొకరు రావాలి. కాబట్టి గుడ్డివాడిని మీరు భోజనానికి పిలిస్తే 2 పీటలు వేయండి, 2 విస్తరలు వేయండి అని చెప్తారు. అదే విధముగా మీరు సుఖాన్ని ఆహ్వానిస్తే లేదా కోరుకుంటే దుఃఖము కూడా మీ వెంట వస్తుంది. అంటే సుఖాన్ని మీరు ఆహ్వానిస్తున్నారంటే దుఃఖాన్ని కూడా మీరు సిద్ధపడి ఉండాలి. పగలు రాత్రి వెలుగు చీకటి మంచి చెడులాగానే సుఖము దుఃఖము 2 ఒకదాన్ని 1 విడిచి ఉండలేవు. సుఖం కావాలంటే దుఃఖాన్ని కూడా ఆహ్వానించాల్సిందే. సుఖము మీ దేహమైతే దుఃఖము మీ నీడలాంటిది. అసలు సుఖ దుఃఖాలను దేవుడు ఎందుకిచ్చాడు? మనిషి జీవితంలో ఈ సుఖము దుఃఖము ఉండాలి అని దేవుడు ఎందుకనుకున్నాడు? ప్రసంగి 7:3 సొలొమోను గారు అంటారు, నవ్వుడు కంటే దుఃఖపడుట మేలు, ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని అంటాడు. ఎందుకంటే నవ్వుతూ ఉన్నంత కాలము మనిషికి తానేంటో తన బ్రతుకేంటో అర్థం కాదు, తన స్థితి ఏంటో అసలు ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడో అన్న విషయాలు అర్థం కావు. తన జన్మ పరమార్థం ఏమిటో కూడా ఒక మనిషికి సుఖముగా ఉన్నప్పుడు అర్థము కావు. అసలు దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆ సంబంధం ఏమిటి అన్న విషయాలు కూడా మనిషి అర్థం చేసుకోలేడు. ఎప్పుడు ఇవన్నీ అతనికి బోధపడతాయి అంటే అతనికి దుఃఖము కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు, అప్పుడు మనిషి అన్వేషిస్తాడు తన బ్రతుకు పరమార్థం ఏమిటి, ఆ దేవదేవుని సంకల్పము ఏమిటి నా పట్ల అన్న విషయాలను అతడు అన్వేషిస్తాడు. అందుకే బైబిల్ బోధిస్తున్న మాట ఏంటంటే భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అని బోధిస్తుంది. సుఖము నీ హృదయాన్ని ఉప్పంగా చేస్తే దుఃఖము నీ హృదయమును గుణపరుస్తుంది. సుఖము ద్వారా నీవు దేవుడిచ్చిన సమస్త ఈవులను బట్టి సంతోషిస్తావు, ఆనందిస్తావు. కానీ దుఃఖము ద్వారా అయితే ఆ దేవదేవుణ్ణి చేరుకోగలుగుతావు. సుఖము దుఃఖము ఈ రెండింటినీ నిర్వచించాలంటే ఈ విధంగా చెప్పొచ్చు, నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు ఇవ్వబోయే నిత్యరాజ్యానికి సూచనగా సుఖాన్ని ముందుగానే దేవుడు ఈ లోకానికి పంపించాడు. అదే విధముగా నీవు చేసిన పాపములకు దుష్కార్యములకు రాబోయే తీర్పుకు సూచనగా నిత్య నరకాన్ని దేవుడు ఈ లోకానికి ముందుగానే పంపించాడు. అంటే ఒక వ్యక్తి పరలోకాన్ని అదేవిధంగా నరకాన్ని కూడా సుఖము దుఃఖముల ద్వారా ఈ లోకంలో అనుభవిస్తున్నాడు అన్నమాట. అందుకే దేవుడు సుఖ దుఃఖములను మనిషికి ఇచ్చాడు. సొలొమోను గారు ప్రసంగి 7:14 ఇలా అంటాడు, సుఖమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచింపుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచి ఉన్నాడు అని అంటున్నాడు. పగలు రాత్రి వెలుగు చీకటి మంచి చెడు, అలాగే సుఖము దుఃఖము 2 ఒక మనిషికి నీడలాగా పనిచేస్తాయి. అయితే సగటు మానవుడు సుఖానికి అలవాటు పడి సుఖాన్నే ఎక్కువ కోరుకుంటున్నాడు. సుఖము వెనుక దుఃఖము దాగి ఉంటుంది, దుఃఖము వెనుక సుఖము దాగి ఉంటుంది. అవి 2 మనిషి నీడలాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే పేతురు గారు అన్నారు, ఇక కొంచెము కాలము మాత్రమే ఈ దుఃఖము నీతో ఉంటుంది, నీవు పొందిన నిందకు ప్రతిగా నా ప్రభువు నీకు పూదండను ఇవ్వబోతున్నాడు. దుఃఖపడుతున్నావా? నా ప్రభువు నిన్ను ఓదార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. దుఃఖపడటం వల్ల
ప్రభు యొక్క ఓదార్పును నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు దుఃఖపడుతున్నావా? అయితే నవ్వుటకు సిద్ధపడు. ఒకవేళ నువ్వు నవ్వుతున్నావా? అయితే ఖిన్నమైన ముఖం రావాలని గోజాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, దుఃఖాన్ని కోరుకుంటున్నావా? నా ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు, నిందలన్నిటికీ ప్రతిగా ఊదండనిస్తాడు, ఓదార్పునిస్తాడు, బ్రతుకు యొక్క పరమార్థము నీకు నేర్పిస్తాడు.